ప్రేక్షకులకు ఛానల్ యాజమాన్యం విజ్ఞప్తి. ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే, ఎవర్ని ఉద్దేశించినవి కావు. ఇందులో సూచనలు సలహాలు కేవలం ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. ప్రేక్షకులు విజ్ఞతతో గ్రహించి ఈ సూచనలు పాటించటమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం. ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గాని వ్యక్తిగత లావాదేవీలకు గాని ఛానల్ యాజమాన్యానికి సిబ్బందికి ఏ విధమైన సంబంధమూ బాధ్యత లేదు. ప్రేక్షకులు గమనించగలరు. ఇట్లు ఛానల్ యాజమాన్యం. నమస్కారం శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. కానీ లాస్ట్ టైం మీరు చెప్పిన దాంట్లో ఇది క్లియర్గా మెన్షన్ చేయాలి, అదృష్టాన్ని మనమే తయారు చేసుకోవాలి, అదృష్టాన్ని మనమే క్రియేట్ చేసుకోవాలి, అన్ని మనమే క్రియేట్ చేసుకోవాలి దాన్ని అనుభవించాలి అనుభవించాలి అన్ని మనమే క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకోవడం అంటే నేను చెప్పాను, యు ఆర్ ద క్రియేటర్, నువ్వే సృష్టికర్తవి, నీ జీవితానికి నువ్వే సృష్టికర్తవు, నీ జీవితానికి నువ్వే సృష్టి. రైట్ యువర్ ఓన్ లైఫ్ స్టోరీ, రైట్ యువర్ ఓన్ లైఫ్ స్టోరీ. యూనివర్స్ డెలివర్డ్, యూనివర్స్ డెలివర్డ్. మీ యొక్క జీవితాన్ని మీరే రాసుకోవాలి, అప్పుడు విశ్వం దాన్ని డెలివర్ చేస్తుంది. మీరు రాసుకున్నంత వరకు అది సైలెంట్గా ఉంటుంది, విశ్వం దానికి ఏం తెలియదు, మీరు ఏం చెప్తే అదే చేస్తుంది. మీరు ఎలా రాసుకుంటే అలా ఇస్తుంది, అంతే. నెగిటివ్ రాసుకుంటే నెగిటివ్, లేకపోతే పాజిటివ్ అయితే పాజిటివ్. ఎంత వీలైతే అంత మన సబ్జెక్ట్లో ఇప్పటివరకు పాజిటివే, ఇక పాజిటివ్గానే అందరు వెళ్ళిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎలాంటి నెగిటివ్స్ మీ మైండ్లో రానివ్వకండి, వచ్చారంటే మళ్ళీ అదే పట్టేసుకుంటుంది విషయం, అది ఎప్పుడు మాట్లాడతాడా అని చూస్తుంది. ఎందుకంటే పాజిటివ్ బాగా మాట్లాడేసాం మనం, అనుకోకుండా చిన్న నెగిటివ్ రంగం దాన్నే పట్టేసుకుంటుంది, ఎందుకంటే దీనికి అలవాటు అయిపోయింది కదా, అది రంగం అదే పట్టేసుకుంటుంది. కాబట్టి ఎంత వీలైతుందో ఒకవేళ నెగిటివ్ వస్తే ఇమీడియట్లీ డిలీట్ కట్ అని చెప్పండి, అది కూడా తీసుకుంటాడు. డిలీట్ కట్ అన్నాడు కాబట్టి మళ్ళీ ఇంక రానివ్వదు. మనకు మెయిన్ కాంప్లైంట్ ఏంటంటే ఎవరిని నమ్మద్దు ఈ సృష్టిలో, ఈ నీ యొక్క జీవితంలో, ఈ భూమి మీద, ఈ ప్రపంచం మీద. ఓపెన్గా చెప్తున్నాను, ఎవరిని నమ్మద్దు, నమ్మకండి, ఎవరిని నమ్మకండి. నేను చెప్పాను, మీరు ఇంత గతంలో అడిగారు, నేను ఓపెన్గా చెప్పాను, నా నీడని కూడా నేను నమ్మనని చెప్పాను. అవును, నా నీడతో కూడా నాకు పడలేదు, నేనున్నాను నాకు చాలు, నేను ఎలా ఉండాలి, నా యాటిట్యూడ్ ఏంటి, నేను ఎలా ముందుకు పోవాలి, అంతే. నేను ఏం చేస్తాను కూడా ఎవరు చెప్పనండి, ఏం చేస్తాను కూడా ఎవరు చెప్పను, ఎప్పుడు ఎటు వెళ్తాను కూడా చెప్పనండి. కారులో వెళ్ళానా ఇటు వెళ్తాను అనుకుంటున్నా, ఉన్న పొలంగా నా మైండ్ లేదు వస్తే వెళ్ళిపోతాను. నా స్వేచ్ఛ నాకుంది, నా భావ ప్రకటన నా స్వేచ్ఛగానే ప్రకటిస్తాను. అప్పుడే ఎవడైనా సరే ముందుకు పోతాడు తన జీవితంలో. అంతేగాని అనవసరంగా అన్ని ఎవరికో చెప్పేసి నేను ఇలా చేస్తాను అలా చేస్తానని దాంట్లో ఒకటి కూడా కాకపోతే మీరు ఫెయిల్ అయిపోతారు, ఇన్సల్ట్ ఫీల్ అవుతారు. కాబట్టి మీ జీవితం మీ ఇష్టం, మీకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, మీ యొక్క భావాన్ని స్వేచ్ఛగా ప్రకటించండి. ఎంత వీలైతే మీరు వాటితో మమేకం అయిపోండి. మీరు ఏది చేసినా ఏం చేసినా ఎవరికి చెప్పకండి, ఎవరిని నమ్మకండి, ఫస్ట్ నమ్మకండి, ఎవరిని నమ్మకండి. ఎందుకంటే ఎవరు ఎప్పుడు శాశ్వతం కాదు, నేను ఎన్నోసార్లు చెప్పాను, భార్య పిల్లలు కావచ్చు, ఇంకా గురువు కావచ్చు, ఎవరైనా కావచ్చు, దేవుడు కావచ్చు, వాళ్ళు కొంతవరకే, ఎవరైనా కొంతవరకు ఒక లిమిట్ ఉంటుంది, ఆ లిమిట్ వరకే. కాబట్టి వాళ్ళే మొత్తం సర్వస్వం అనుకోండి, నమ్ముకొని మళ్ళీ మీరు మోసపోకండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలామంది నా దగ్గరకు వస్తారు, వచ్చిన వాళ్ళు ఏమంటారంటే నేను ప్రాణస్నేహితుడు అండి, ప్రాణస్నేహితుడు, ఇంత డబ్బు ఇచ్చాను ఇవ్వట్లేదు. ఇప్పుడు ప్రాణస్నేహితుడు చిన్నప్పటి నుంచి కలిసి తిన్నారు, కలిసి పెరిగారు, అన్నీ చేశారు, మీ ఫ్యామిలీలో ఒక మెంబర్గా కలిసిపోయాడు. ఇప్పుడు ఆ డబ్బు దగ్గరకు వచ్చేసరికంటే ఏమైపోయిందంటే ఇప్పుడు మొహం కూడా చూపించలేని పరిస్థితి. ఓకే, మళ్ళీ మా సొంత అమ్మనండి, లేదా మా సొంత తమ్ముడు అండి, లేకపోతే మా సొంత అన్న అండి, ఏదో ఇల్లు కట్టుకుంటామంటే కానీ, లేకపోతే ఆర్థిక ఇబ్బందులు ఉన్నారు కానీ, లేకపోతే అనారోగ్యం బాగాలేకపోతే నేను ఇచ్చానండి, ఇప్పుడు వాళ్ళు ఇవ్వట్లేదండి, ఇప్పుడు మాట్లాడ కూడా మాట్లాడట్లేదు, అది ఎంత బాధాకరంగా ఉంటుంది. ఎందుకు ఇచ్చారు వాళ్ళు, మన వాళ్ళు మన రక్త సంబంధం అనే ఆలోచనతో ఇచ్చారు కదా, మరి మన సబ్జెక్టులు అవన్నీ లేవు కదా, అది ఎందుకు గమనించలేదు మీరు. మన సబ్జెక్టులో ఎన్నోసార్లు చెప్తున్నాం, ప్రేమ అనేది లేదు, జాలి, కరుణ, దయ ఏమీ లేవు మన సబ్జెక్టులో, ఎందుకంటే డబ్బుకు అవన్నీ తెలియదండి, కేవలం బాధ్యత ఉంది. బాధ్యత కనుక నువ్వు ఇచ్చినట్టయితే దాని గురించి ఆశించద్దు మళ్ళీ, ఇదొక టెక్నిక్. ఒక బాధ్యత, నువ్వు కూతురువా లేకపోతే కొడుకువా, నీకు బాధ్యత ఉంది, బాధ్యత ప్రకారం ఇచ్చిన తర్వాత నువ్వు మళ్ళీ రిటర్న్ ఎట్లా ఆశిస్తావు, అంతే, ఆశించద్దు, అది పోయినట్టే, వస్తే వస్తుంది లేకపోతే లేదు అనుకొని ఇవ్వండి, అప్పుడు మీకు బాధ అనేది ఉండదు, అర్థమైందా? మీరు తిరిగి ఇస్తుంది మోసం ఇస్తారనుకొని మాత్రం ఇస్తే అక్కడ బాధ్యత కాదు మళ్ళీ. అవును, ఇది బాగా గుర్తుంచుకోండి, బాధ్యత అనుకుంటే మర్చిపోవాలి. మీరు అక్కడ తిరిగి ఇస్తారనుకుంటే అక్కడ మీరు బిజినెస్ చేస్తున్నారు, అప్పుడు మీరు బాధపడాల్సి వస్తుంది, అర్థమైందా? కాబట్టి ఎవరిని నమ్మకండి, మీ బంధువులు కావచ్చు,
మీ ఇంట్లో భార్య కావచ్చు భర్త కావచ్చు ఎవరైనా సరే, ఇంకో అతను వచ్చాడు, అతను కంప్లైంట్ అయింది, ఏం లేదండి నా భార్య నాకు తెలియకుండా ఏదో చిట్టిలు అదంతా బిజినెస్ చేసేసింది, అంత లాస్ అయిపోయింది, ఇప్పుడు అవన్నీ నేను భరించాల్సి వచ్చింది, ఉండేం జీరో అయిపోయాను. మీ భార్య మీద మీకు ఆధిపత్యం లేదు, ఆమె ఏం చేస్తుందో ఏనాడు అడగలేదు, ఎవరు అడిగినా ఆమె బిజినెస్ చేస్తుంది ఏదో పెద్ద గ్రేట్గా చెప్పుకున్నాం, అంతకుముందు ఎవరు ఆమె చాలా బిజినెస్ చేస్తుంది ఆమె బిజీ అదేదో గొప్పగా ఫీల్ అయిపోయినాం, చివరికి వస్తే ఎవరికి పడింది నీకే పడింది కదా. మరి స్టార్టింగ్లోనే ఏం బిజినెస్ చేస్తున్నావు అది దాన్ని ఒకసారి ఎంక్వైరీ చేసి ఎంతవరకు కరెక్ట్ ఇది, ఎంతవరకు నువ్వు దానిలో ఒక డెవలప్మెంట్ అవుతావు, ఇవన్నీ నువ్వు తెలుసుకుంటే ఇది బాధ ఉంటుందా ఉండదు. అన్నిటికీ కారణం నువ్వే, ఎక్కడ ఏం జరిగినా నమ్మడం అనేది పెద్ద తప్పు. నమ్మిచ్చావా నువ్వే మోసపోతావు, నమ్మినప్పుడు మోసం చేస్తాడు ఎవడైనా కానీ. ఇంకా మళ్ళీ కొత్త దీంట్లో ఆలోచించేదేముంది, దానికి నా దగ్గరకు వచ్చి అడిగితే నేనేం చెప్తాను, నమ్మేవో మోసం చేశాడు దానికి నేనేం చెప్తాను, దీనికి ఏముంటుంది ఏమైనా పరిష్కారం ఉందా అండి, లేకపోతే నా జాతకం సరిగ్గా లేదా చూడండి, జాతకానికి డబ్బు ఇవ్వడానికి సంబంధం ఉందా ఏమన్నా, అసలు దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా, జాతకం ఏం చెప్తుంది, నీ యొక్క యాటిట్యూడ్ ఏంది, నువ్వు ఎలా ఏమేమి బిజినెస్ చేయాలి, నీ ఫ్యూచర్లో నువ్వు ఏమవుతావని చెప్తుంది, కానీ నువ్వు డబ్బు ఇస్తే మోసపోతావు అని దాంట్లో చెప్తారా, అది అదేమి ఉండదు, దాంట్లో రాసింది ఉండదు కదా, నువ్వు డబ్బు ఇస్తే మోసపోతావు నీ చేతిలో డబ్బు ఉండదు ఇవన్నీ ఇవన్నీ న్యూసెన్స్, అది అవన్నీ నమ్ముతావు, నీ చేతిలో డబ్బు ఉండకపోవడం ఏంది, బ్రహ్మాండంగా ఉంటుంది ఎప్పుడు ఉంటుంది డబ్బు, పుష్కలంగా ఉంటుంది, ఎంత అంటే అంత డబ్బు ఉంటుంది, ఈ మాటలు చెప్పండి ఎలా ఉంటుంది డబ్బు చూడండి, ఎన్నోసార్లు చెప్తాం మన క్లాస్లో మనీ సరౌండ్స్ మీ, ఎప్పుడు నాతోనే ఉంటుంది డబ్బు, ఎందుకు ఉండదండి చెప్పండి, మీరు ఈ మాటలు చెప్తే ఉంటుంది, ఏనాడు చెప్పారు మీరు డబ్బు గురించి, ఏనాడు ఒక మాట మీరు మాట్లాడలేదు, ఎప్పుడు ఆ డబ్బు గురించి ఏం మాట్లాడారంటే అప్పులు ఉన్నాయి నేను వాడికిచ్చాను వీడికిచ్చాను మోసపోయాను నేను దాంట్లో పెట్టాను అది బిజినెస్ లాస్ అయిపోయింది లేకపోతే ఒక స్కీమ్లో పెట్టాను డబ్బులు లాస్ అయిపోయినాయి, ఇవి తప్ప డబ్బుని ఎప్పుడన్నా గౌరవంగా ఒక గొప్పగా ఒక ఆనందంగా మీరు డబ్బు గురించి మాట్లాడారు ఇప్పటిదాకా మాట్లాడలేదే, అది మాట్లాడినంతవరకు మీ దగ్గర డబ్బు ఎలా ఉంటుంది, ఎప్పుడు డబ్బు గురించి నెగిటివ్గా మాట్లాడారు, వాడికి ఇచ్చాను మోసపోయాను దాంట్లో పెట్టాను స్కీమ్లో పోయినాయి లేకపోతే ఇదైంది నాకు ఎప్పుడు ఇలాగే అవుతుంది, కాబట్టి ఎవరిని నమ్మకండి జీవితంలో, నేను ఓపెన్గా చెప్తున్నాను డబ్బు విషయంలో ఎవరిని నమ్మకండి, ఎవరికి డబ్బులు ఇవ్వండి మీ దగ్గర ఉంటే ఏమవుతుంది బ్యాంకులు వేసుకోండి మీకు ఏమంటున్నాయి ఏమైనా అంటున్నాయి అవి డబ్బులు హాయిగా ఎంజాయ్ చేయండి, మీకు ఎన్నో కళలు ఉన్నాయి ఎన్నో ఊహలు ఉన్నాయి వాటిని సహకారం చేసుకోండి, అనవసరంగా వాళ్ళకు వీళ్ళకి ఇచ్చాము అందులో పెట్టాను ఇల్లు పెట్టాను కాంప్లెక్స్ వద్దు, దానికి కారణం మీరే, బాధ్యత అనుకుంటే దాన్ని ఆశించకండి, సెంటిమెంట్ అనుకుంటే ఇంకేం చేయలేము దాన్ని, ఎవరు కూడా ఏం చేయలేరు, కాబట్టి చాలామంది కాంప్లెక్స్ ఇదే నాకు, నేను బంధువులకి ఇచ్చాను లేదంటే మా చెల్లికి ఇచ్చాను మా అన్నయ్యకి ఇచ్చాను లేకపోతే ఆరోగ్యం వల్ల కూడా ఇచ్చాను, వాడు దుబారా తిరుగుతున్నాడు వాడు ఆయన బిజినెస్ పెట్టుకుంటాడా, దుబారా తిరుగుతున్నాడా నువ్వే చెప్పావు, దుబారా తిరిగి ఎవడైనా బిజినెస్ చేసి డబ్బులు ఇస్తాడా ఇవ్వడు కదా, నువ్వే చెప్తున్నావు కదా వాడు దుబారా తిరుగుతున్నాడని, వాడు ఏదైనా పని మీద ఉన్నాడు పని కోసం నేను వ్యాపారం కోసం కొద్దిగా డబ్బు ఇవ్వక అంటే నువ్వు ఇవ్వచ్చు, వాడు దుబారా తిరుగుతున్నాడు వాడికి ఏదైనా పెట్టిస్తే బాగుంటాడా నువ్వు ఇచ్చి అవును అయిపోయిందా, నీకే తెలుసు వాడు ఏం చేస్తున్నాడు ఎంతవరకు కరెక్ట్ అని తెలిసిన తర్వాత ఎవడు ఇవ్వన్నాడు, కాబట్టి ఇట్లాంటి కాంప్లైంట్లు వస్తాయి, ఎవరి మీద కాంప్లైంట్ చేయాలి, ప్రతిదానికి కారణం మీరే, నమ్మినప్పుడే ఎవడి వాడు మోసపోస్తాడు, హర్షద్ మెహతా అన్నాడు చాలా పెద్ద ఇది చేశాడు ఆయన స్కామ్ చేశాడు, ఏంటి ఇలా చేసామంటే వాళ్ళు నమ్మరిని మోసం చేశాను తప్పేమో జస్ట్ చీటింగ్ కేసు అందుకంటే కేమ్ చేస్తాడు, నమ్మేవాళ్ళు లేకపోతే మోసపట్లే చేస్తాడు, మీరు నమ్ముతున్నారు అందుకే ఎవరిని నమ్మకండి, మన సబ్జెక్టులో ఎవరిని నమ్మద్దు, మిమ్మల్ని మీరు నమ్మకండి, మీ లోపల ఒక ఇన్నర్ మైండ్ ఉంది దాన్ని నమ్మండి, అది ఏం చెప్తా చేయండి కరెక్ట్గా ఉంటుంది మీకు, ఎక్కడ కూడా ఫెయిల్ కారు ఎక్కడ కూడా మీరు డిసప్పాయింట్ కారు, కాబట్టి ఎన్ని ఎప్పుడైనా ఎనీ టైం అయినా సార్ మీకు ఏం అర్థం కాలేదు మీ ఇన్నర్ మైండ్ అడగండి, ప్రశాంతం కూర్చోండి ఒక 10 నిమిషాలు, ఆయో గదిలోకి వెళ్ళండి కూర్చోండి, లేదా కొండ ప్రాంతంకి వెళ్ళండి ప్రశాంతంగా కూర్చోండి, ఒక అడవి ప్రాంతంకి వెళ్ళండి ఒక చెట్టు నీళ్ళు హైకి కూర్చోండి, ఇంకా వేరే ఆలోచనలన్నీ పక్కన పెట్టండి, జస్ట్ మీ ఇన్నర్ మైండ్తో మాట్లాడండి, ఇంతవరకు ఇన్ని వీడియోలు విన్నా సరే ఇన్ని క్లాసులకు వచ్చినా సరే ఇప్పటివరకు మీ ఇన్నర్ మైండ్తో ఇంకా మాట్లాడలేదు మీరు, అవును అందుకే మళ్ళీ ఇవన్నీ సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు మీరు, మీకు మీరు మాట్లాడుకోవడం మొదలు పెట్టండి, మీ ఇన్నర్ మైండ్తో మాట్లాడండి, బ్రహ్మాండంకి ఒక ఫ్రెండ్ మీ లోపలనే ఉన్నాడు, ఆ ఫ్రెండ్తో మీరు నిరంతరం చర్చ చేయండి, మీకు ఎంత ఎక్సలెంట్ ఐడియాస్ ఇస్తాడు, మీకు ఏదైనా చేయమంటేనే చేయండి లేకపోతే చేయకండి, చేయమంటాడంటే అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది, ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది, అంత గొప్ప సలహాలు ఇస్తాడు మీ ఇన్నర్ మైండ్, కాబట్టి 24 గంటలు ఎంత వీలైతే అంత మీతో మీరే మాట్లాడుకోండి, బయట మాటలు కట్టి పెట్టండి, మీ ఇన్నర్ మైండ్ ఏం చెప్తే అది మాత్రమే చేయండి, ఎవరే నమ్మకండి, నేను చెప్తాను మీ నీడని కూడా మీరు నమ్మకండి, నమ్మారంటే మోసపోయినట్టే, నమ్మితేనే మోసం చేస్తాడు ఎవడైనా, కాబట్టి అది మైండ్లో పెట్టుకొని మీరు ముందుకు పోండి, తప్ప ఎక్కడ కూడా నాకు అలా అయింది ఇలా అయింది కాంప్లైంట్స్ ఎవరు మీరు చేయకండి, ప్రతి కారణం మీరే, మీ జీవితంలో ఏ సంఘటన జరిగిన కారణం మీరే, ఎందుకంటే దాన్ని మీరు సృష్టించుకున్నారు. అవునండి, ఎస్, మీరు చెప్పిన దాంట్లో క్లియర్ ఒకటి
ఎవరిని నమ్మకూడదు జీవితం, ఎవరైనా నమ్మద్దు ఎవరు ఎందుకు మోసం చేస్తారు, నువ్వు నమ్మితేనే మోసం. నాకు స్కామ్ మూవీ గుర్తొచ్చింది, మీరు ఇందాక చెప్పినట్టు ఉంటుంది. అత్యాశ ఒకటి, తెలియంతరం ఒకటి, మనం ఎదుగు చేసేద్దామనే ఒక ఆతృత ఒకటి, ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? మీ మామూలు మైండ్తో మీరు ఆలోచించినప్పుడు, అంటే చేతనంత మనసుతో కూడినప్పుడు ఇవన్నీ జరుగుతాయి. సుప్త చేతన మనసుతో ఎప్పుడైతే మీరు కూడి ఉంటారో ఇవన్నీ ఏమీ జరగవు. హ్యాపీగా మీ లైఫ్కి ఒక దారి చూపిస్తుంది, ఆ దారిలో మీరు ఉన్నత స్థాయికి వెళ్తారు, మీ కోరికలన్నీ నెరవేరుతాయి. అందుకే 24 గంటలు నేను ఒకటే చెప్తున్నాను, మీ సబ్ కాన్షియస్ మైండ్తో కనెక్ట్ అయి ఉండండి. సబ్ కాన్షియస్ మైండ్ విశ్వంతో కనెక్ట్ అయి ఉంటుంది, కాబట్టి విశ్వం నుంచి మీకు సలహాలు అందడం జరుగుతుంది. అందుకే ఎవరు మాటినా కానీ ఎవరిని నమ్మకండి. మీ మైండ్లో ఏదనిపిస్తే అది చేసేయండి, అంతే. ఏదనిపిస్తే చేసుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోవడమే, కాకపోతే కండిషన్ రెండు ఉన్నాయి మనకి, ఒక్కవాడికి ఇబ్బంది పెట్టద్దు, ప్రకృతికి ఇబ్బంది పెట్టద్దు. ఇవి రెండు లేకుండా ఏమైనా చేసుకోవడం బ్రహ్మాండంగా సక్సెస్ అయిపోతారు. మీకు మీరు ఎవరికి ఏం చెప్పకండి, ఏం చేయాలనుకుంటే మీకు మీరు చేసేయండి, బ్రహ్మాండంగా సక్సెస్ అయిపోతారు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంత కృష్ణస్వామి గారు. థ్యాంక్ యూ అండి.